విద్యుత్ కార్యాలయంలో జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ రామయ్య ఏడీ ఆంటోని రాజు ఆధ్వర్యంలో లైన్మెన్ తో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మానవ జీవితంలో అత్యవసరమైన నిత్యవసర వస్తువు కన్నా ముఖ్యమైన విద్యుత్ అవసరం. పూరి గుడిసె నుంచి వేల కోట్ల విలువ చేసే బంగ్లాలలో నివసించే ప్రతి ఒక్కరికి అవసరమైన విద్యుత్తో చెలగాటమాడుతూ ఉదయం విధుల్లోకి వచ్చి సాయంత్రం క్షేమంగా ఇంటికి కూడా వెళ్లలేని గ్యారంటీ లేని జీవితాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న విద్యుత్ లైన్మెన్కు నిజమైన రియల్ లైఫ్ రియల్ హీరోలుగా పేర్కొనొచ్చని, 10 నిమిషాల విద్యుత్ లేకపోతే ఇంట్లో ఉండలేని పరిస్థితి, 1 గంట విద్యుత్ సరఫరా లేకపోతే పరిశ్రమలకు ప్రజలకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ విద్యుత్ ప్రజల ముంగిటకు రావడానికి ఎంతో మంది లైన్మెన్లు ప్రతినిత్యం తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సౌకర్యవంతమైన నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా గ్యారంటీ లేని జీవితం, కరెంట్ షాక్ తగిలి లోపల కాలి బూడిదైపోయిన వారు ఎందరో ఉన్నారు. మరికొంతమంది చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా జీవించి ఉన్న జీవస్తవంగా బతుకుతున్న ఎంతో మంది లైన్మెన్ల చరిత్ర మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి ఎంతో మంది లైన్మెన్ల త్యాగాలు స్మరించుకునేందుకే జాతీయ లైన్మెన్ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాల విద్యుత్ సబ్స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. క్షణం క్షణం ప్రమాదాలతో చెలగాటమాడే లైన్మెన్లందరికీ వారు చేస్తున్న విరోచిత విధుల్ని స్మరించుకుంటూ న్యూస్ టైం తరపున వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కార్మికులమైనటువంటి మా కోసము లైన్మెన్ దినోత్సవంగా ఏర్పాటు చేసినటువంటి మరి మా యొక్క అధికారులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మా అధికారులైనటువంటి వారు ఏఈ సార్ వారైతేనేమి, ఏడీ సార్ వారైతేనేమి, డిఈ సార్ వారైతేనేమి మాకు ప్రతి విషయంలో సహకరిస్తూ మాకు తోడ్పాటుగా ఉంటున్నారు. మేము చేస్తున్న ప్రతి పనిలో మమ్మలను ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు. మరి ఆ వారి ఇంజనీర్లు వారి ఆధ్వర్యంలో మేము చేస్తున్న ప్రతి పని మాకు సేఫ్టీ ప్రికాషన్స్ అయితేనే, మేము చేస్తున్న ప్రతి పనిలో ముందు మాకు మీరు సేఫ్టీగా ఉండండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు. లైన్మెన్ దినోత్సవం నేషనల్ లెవెల్లో ప్రకటించడం చాలా సంతోషకరం. అందరూ కూడా ఈ విధంగానే ప్రతి సంవత్సరం లైన్మెన్ డేను జరుపుకోవాల్సిందిగా కూర్చున్నాము. మెయిన్ నా ఉద్దేశం ఏమంటే లైన్మెన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా అర్త్ ఖచ్చితంగా కంపల్సరీ వాడి సేఫ్టీగా ఇండ్లకు చేరి వాళ్ళ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండేటట్టు చూడాలని నా విన్నపము. ఈరోజు అనగా 4/3/2023 తేదీ నేషనల్ లైన్మెన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఫోర్ హౌస్ కాంపౌండ్ అందు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా నేను రిక్వెస్ట్ చేసామంటే మా స్టాఫ్ అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి తొందరపడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మేము ఉద్యోగాలు సక్రమంగా నిర్వహిస్తామని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు 4/3/2023 దినోత్సవం జాతీయ లైన్మెన్ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. వాటికి అనుగుణంగా ఈరోజు నంద్యాల D2 సెక్షన్లో జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగినది. దానికి అందరికీ మాకు మా స్టాఫ్ అందరూ కలిసి ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు కాబట్టి వారికి లైన్మెన్లకు కూడా ఒక దినోత్సవం ఉండడం మాత్రం ఉండడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ లైన్మెన్ డే, జాతీయ లైన్మెన్ దినోత్సవం జరుపుకోవడము మన పౌరస్ కాంపౌండ్లో చాలా శుభసూచకము. మరి లైన్మెన్ అంటే మరి పని నిమిత్తంగా అహర్నిశలు, మరి ప్రతిరోజు కష్టపడి ఏ వర్క్కైనా సిద్ధంగా ఉండి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వర్క్ విషయంలో పనిచేస్తూ ముందు పట్టునటువంటి కార్మికునికి ఈరోజు ఒకరోజు అంటూ ఏర్పాటు చేయడము, ఆ రోజు ఈరోజు కావడము, మరి ఈరోజు అందరూ కలిసి మన పవర్ హౌస్ కాంపౌండ్లో మరి డిప్యూటీ ఇంజనీరు అయినటువంటి మరి సారు సమక్షంలో, అలాగే D2 సెక్షన్ ఏఈ గారి సమక్షంలో మరి లైన్మెన్లు అందరం కలుసుకొని ఈరోజు ఈ సెలబ్రేషన్ను ఘనంగా జరుపుకున్నందుకు మరి మా ఇంజనీర్స్ వారికి, మా అధికారులకు, లైన్మెన్ తరఫున, మరి మన ఓఎన్ఎం షాప్ తరఫున, వర్కర్స్ తరఫున ఈరోజు వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియ
లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని